हेलो अंडी, वेलकम टू मा रुचुलु। ई रोज़ मनम एंतो रुचिगा उंडे आलू बेंडी करी चेसुकुंदाम। इदी पक्का डबा स्टाइल अंडी। इदी राइस रोटी चपाती लोकी देंट्लोकैना सूपर कॉम्बिनेशन। ఒకవేళ మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి। ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం। ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేయాలి। ఆయిల్ హీట్ అయ్యాక బెండకాయలని చూసారు కదా, వీడియో క్లిప్లో చూపించినట్టు ఇంతే సైజులో కట్ చేసుకోవాలి। అలాగే బెండకాయకి మధ్యలో ఒక ఘాటు పెట్టుకొని అన్నిటిని ఇందులో వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ లో వీటిని 70% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు వీటిని సైడ్ కి తీసుకోవాలి। ఇప్పుడు సేమ్ ఆయిల్ లో ఆలూని కూడా ఇలా పొడుగ్గా సేమ్ ఇలాగే కట్ చేసుకొని వేసుకోవాలి। బెండకాయ ఆలూని ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ప్రతి బైట్ లో వాటి ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తుంది। ఇది కూడా సేమ్ లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు వీటిని ప్లేట్ లోకి తీసుకుందాం। 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్పు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకునే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ కర్రీకి ప్రాసెస్ అంతా లో టు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి। చూడండి, ఆనియన్స్ కొద్దిగా ఇలా ట్రాన్స్పరెంట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। ఇవి కూడా కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించాలి। చూడండి, ఇలా సాఫ్ట్ గా అయ్యాక ఇప్పుడు ఇందులో 1 కప్పు టమాటోలని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేయడం వల్ల టమాటా అనేది బాగా ఉడుకుతుంది। మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి। 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉప్పు తగినంత వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। టమాటోల నుంచి వాటర్ మొత్తం వచ్చి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించాలి। చూడండి, ఇలా అయ్యాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కలర్ బాగుంటుంది, సో ఇది తప్పకుండా వేయండి। మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆలూని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి। అలాగే తగినన్ని వాటర్ ని పోసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి। ఇలా వాటర్ పోయడం వల్ల మసాలా అనేది మాడకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీగా ఉంటుంది। ఇలా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు ఇందులో బెండకాయలని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। బెండకాయలు ఎప్పుడూ కూడా లాస్ట్ లో వేయాలి, ముందు వేయడం వల్ల బెండకాయ చాలా త్వరగా ఉడికిపోతుంది కదా, చాలా మెత్తబడిపోతది। బెండకాయలని వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని చూడండి, ఇక్కడ వీడియోలో చేయించాను కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించాలి। ఇప్పుడు లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి। అంతే అండి, చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి।